ఉక్కు మనిషిగా మేము చెప్పుకుంటాం. అదే చంద్రబాబు నాయుడిని నన్నడిగితే ఆయన తుక్కు మనిషి అని చెప్తాను. ఎందుకంటే ఇటువంటి ట్విస్ట్లు చేయడం ఒక ఊసరవెల్లిలాగా రంగులు మార్చడం అన్నటువంటిది మా పార్టీకి కానీ మా పార్టీ నాయకులకు కానీ ఉండదు. ఈ తుక్కు మనిషి గారు ఓడిపోయినటువంటి బాధలో ఆవేశం తెచ్చుకున్నట్టు ఊగిపోతూ నటిస్తూ ఉన్నారు. ప్రజలు ఇదంతా కూడా అర్థం చేసుకోగలరు. కేంద్రం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటుకి అప్పగించాలని నిర్ణయిస్తే ఇది సరికాదనని మా నాయకులు కేంద్రానికి చెప్పడం జరిగింది. ప్రైవేటుకు అప్పగించకుండా ఏం చేయాలి అన్నటువంటి విషయాన్ని కూడా ప్రత్యామ్నాయాల్ని మా ముఖ్యమంత్రి వర్యులు సూచించడం జరిగింది. బాబు మాత్రం కేంద్రం స్టీల్ ప్లాంట్ కేంద్రానిదని తెలిసి కూడా ఆయన నటిస్తూ ఏదో రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన గొప్పగా ఒక విషయం చెప్పుకుంటా ఉన్నారు, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా 1998-2004 మధ్యన వరకు, ఇది మనం 2021లో ఉన్నాం, 17 సంవత్సరాల కిందటి మాట. తుక్కుబాబు గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు, ఏమని వాజ్పేయి సమయంలోనే ప్రధానమంత్రిగా ఉండగా నేను అపోజ్ చేశాను అని అన్నటువంటి విషయం. ఇటువంటి ఆయన వాజ్పేయి గారు లేరు, తను ఎన్ని గొప్పలైనా చెప్పుకోవచ్చు. ఆయన మీద వాజ్పేయి గారి మీద ఒత్తిడి తెచ్చానని అంటాడు. చంద్రబాబు నాయుడికి తెలిసింది వైజాగ్ స్టీల్ కాదు, ఆయనకి బాగా తెలిసింది సుజనా స్టీల్స్ గురించి బాగా తెలుసు, వైజాగ్ స్టీల్ గురించి ఆయనకి తెలియదు. సుజనా స్టీల్స్ అనేది ఒక బోగస్ కంపెనీ అనేటటువంటిది బహుశా చంద్రబాబు నాయుడికి తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నాడేమో. బాబు గారు బీజేపీలోకి పంపించినటువంటి ఫ్రెండే ఈ సుజనా స్టీల్స్ కంపెనీకి ఓనర్ అన్నటువంటి విషయం తెలుసుకోవాలి. ఉక్కు ఉత్పత్తితో సంబంధం లేకుండా ఏకంగా దేశాన్ని 8,000 కోట్లకు పైగా ముంచేసినటువంటి వ్యక్తి ఈ యొక్క సుజనా చౌదరి. దేశంలో బ్యాంకులను దివాలా తీయించడంలో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసినటువంటి చాలామంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. సుజనా చౌదరి కావచ్చు, లగడపాటి కావచ్చు, రాయపాటి కావచ్చు, కావూరు కావచ్చు, లింగమనేని కావచ్చు, ఎర్రమనేని, ఈ రకంగా తీసుకుంటా పోతే చాలామంది ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా బ్యాంకుల్ని కొన్ని 100,000 కోట్లకు ముంచేసినటువంటి పరిస్థితి ఈరోజు. ఈరోజు వీళ్ళందరూ కూడా ప్రవచనాలు చెప్తూ ఒక ప్రవచనకర్తల్లా చంద్రబాబుకు తొత్తుల్లాగా ఈరోజు నీతులు చెప్పడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మాలన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ సందర్భంగా మా యొక్క పార్లమెంటు సభ్యులందరం కూడా ఒక డెలిగేషన్గా వెళ్లి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని కలవడం జరిగింది, మెమొరాండం సమర్పించడం జరిగింది. ఆ మెమొరాండంలో మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పినట్లుగా ఆయన సూచించినటువంటి విధంగా మేము వివిధ రకాలైనటువంటి ఆప్షన్స్ ని ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఈ యొక్క విశాఖపట్నం స్టీల్కి సంబంధించి 3 R's అంటే దీన్ని ప్రైవేటీకరణ చేయకూడదు, దీన్ని ఏ కారణాల వల్ల అయితే ఇది నష్టాల్లో ఉందో ఆ నష్టాలని నివారించేందుకు మనం తగినటువంటి చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఇంచుమించుగా 14% ఇంట్రెస్ట్ లోన్ వల్ల ఈరోజు నష్టాలు వస్తున్నాయి. దీన్ని ఎక్స్పాండ్ చేసి 7.3 మిలియన్ టన్నులకి
కెపాసిటీ పెంచిన తర్వాత ఈ యొక్క నష్టాలు రావడం ప్రారంభించాయి. అంతకుముందు ఇది ప్రాఫిట్స్ లోనే ఉన్నాయి, నవరత్న వన్ ఆఫ్ ది నవరత్నాస్ కంపెనీగా ఉండింది. ఈ నేపథ్యంలో ఏదైతే అడిషనల్ గా బారో చేశారో ఎక్స్పాన్షన్ కి, దాని మీద ఆ యొక్క బారో చేసినంతటినీ కూడా క్యాపిటల్ కింద మార్చాలి, ఇంట్రెస్ట్ పడడం తగ్గుతుంది అన్నటువంటి విషయాన్ని సూచించడం జరిగింది. ఇక ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్, కన్వర్షన్ ఆఫ్ డెట్ ఆఫ్ ద ప్లాంట్ ఇన్ టు ఈక్విటీ, ఇది మేము సమర్పించినటువంటి మెమొరాండంలో ఉండడం జరిగింది. ఇక క్యాప్టివ్ మైన్స్, నష్టాలు రావడానికి మరొక కారణం బయట మార్కెట్ నుంచి ముడి ఇనుముని మార్కెట్ రేటుకు కొనడం వల్ల ఈరోజు ఈ యొక్క నష్టాలు సంభవిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటికి క్యాప్టివ్ మైన్స్ ని అలాట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ యొక్క మైన్స్ ఒరిస్సాలో దగ్గరగా, ఒరిస్సాలో చాలా మైన్స్ ఉన్నాయి, ఆ మైన్స్ ని అలాట్ చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేశాం. ఇక 2 లక్షల మంది ఉద్యోగస్తులు, ఈ యొక్క కుటుంబాలు ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ మీద ఆధారపడి బతుకుతున్నారు, వాళ్ళందరి కర్స్ శాపం కూడా మీకు తగులుతుంది. కాబట్టి ప్రైవేటీకరణ వద్దు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మా పార్టీ కేంద్ర మంత్రివర్యులకి చెప్పడం జరిగింది. ఈ యొక్క 3 స్టెప్స్ అంటే 3 R's అంటే రీస్ట్రక్చరింగ్, రీవ్యాంపింగ్ అండ్ రివైవింగ్, ఈ 3 చేసినట్లయితే, రీస్ట్రక్చరింగ్, రీవ్యాంపింగ్ అండ్ రివైవింగ్, ఈ 3 చేసినట్లయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది ప్రాఫిట్స్ లోకి తీసుకురావచ్చు అన్నటువంటి దాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక 7 మేజర్ పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ప్రైవేటీకరణ చేయాలన్నారో, ఆ పోర్ట్స్ ప్రైవేటీకరణ కూడా మా పార్టీ వ్యతిరేకించింది. ఈ విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేషనల్ అసెట్స్ నాట్ ద సొల్యూషన్, అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ నేషనల్ అసెట్ అనేటటువంటిది మన ఆర్థిక సమస్యలకి మనకు పరిష్కారం కాదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక ఈ మధ్య కాలంలో టెంపుల్ డిసిక్రేషన్, అంటే విగ్రహాలు దొంగిలించడం, విగ్రహాలను ధ్వంసం చేయడం, ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నటువంటి చేస్తున్నటువంటి పనులన్నింటినీ కూడా మేము గర్హిస్తా ఉన్నాం. ఒక్క విషయం, ఒక స్టాటిస్టిక్స్ తీసుకుంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా, అంటే 2016లో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, 332 ఇన్సిడెంట్స్ ఇటువంటి జరిగాయి. 2017లో 318 జరిగాయి. ఈరోజు 2020లో అది ఈ చంద్రబాబు నాయుడు చేసేటటువంటి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా లేనప్పుడు, ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే దీనికి ఈ పని చేస్తా ఉన్నారు. ఉదాహరణకి అచ్చెన్నాయుడు నంది విగ్రహాన్ని టెంపుల్ నుంచి తీసుకొచ్చి రోడ్లో పెట్టడం, ఆయన అనుచరులు మీరందరూ కూడా వీడియోలు చూసుంటారు. ఈ యొక్క మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నటువంటి, చేస్తున్నటువంటి ఈ చర్యల వల్ల ఇంచుమించుగా 228 కేసులు ఇప్పటి వరకు 2020లో నమోదు కావడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ అన్నటువంటిది ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఫామ్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ టీము కొన్ని అరెస్టులు కూడా ఈ సందర్భంగా చేయడం జరిగింది అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇక రిలీజియస్ కన్వర్షన్స్ విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు చాలా హడావిడి చేస్తా ఉన్నారు. హోమ్ మినిస్టర్ గారిని కలవడం, తర్వాత హోమ్ సెక్రటరీ గారిని కలవడం, ఒక రకమైనటువంటి హంగామా క్రియేట్ చేస్తూ, దీంట్లో ఏదో స్టేట్ గవర్నమెంట్ పాత్ర ఉంది అన్నటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ మీడియాకు కానీ ప్రజలకు కానీ కలగజేసేటటువంటి పరిస్థితులు కల్పిస్తా ఉన్నారు. నిజానికి ఈ కన్వర్షన్స్ లో చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరుల పాత్ర ఎంతైనా ఉంది. ఉదాహరణకు చెప్పాలంటే ప్రవీణ్ చక్రవర్తి అనేటటువంటి వ్యక్తి వీడియోని మీ అందరికీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు చూపించాడు. ఈ ప్రవీణ్ చక్రవర్తి వీడియో
ఎప్పటిది ఏ కాలానికి సంబంధించింది అనేటువంటిది మీరు ఒక్కసారి గతంలోకి వెళ్లి కానీ చూస్తే ఇది 2015, 2016, 2017 సంవత్సరాలకు సంబంధించినటువంటి. ఆ సంవత్సరాల్లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారని అంటే అది మన చంద్రబాబు నాయుడే. తనే ఇటువంటి కన్వర్షన్స్ కి చేయించి ఆ దురుద్దేశంతో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తున్నాడు అన్నటువంటి దాంట్లో ఎటువంటి సందేహము లేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక పెండింగ్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే మనకు హామీ ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చాల్సిందిగా మేము ఆర్థిక మంత్రి గారికి విన్నవించుకోవడం జరిగింది. దుగరాజపట్నం పోర్ట్ అన్నారు, అది కాకుంటుంటే రామాయపట్నం పోర్ట్ అన్న నిర్మించండి అన్నటువంటిది. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ అన్నది, విజయవాడ వైజాగ్ మెట్రో రైల్ అన్న, విజయవాడలోనూ విశాఖపట్నంలోనూ మెట్రో రైల్ అన్నటువంటి విషయాన్ని, ఆ తర్వాత ఇంటర్లింకింగ్ ఆఫ్ వాటర్స్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, రివర్లన్నింటినీ కూడా నదులన్నింటినీ కూడా అనుసంధానం చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి ఇన్ఫ్లోస్ని అసెస్ చేసి ఆ ఇన్ఫ్లోస్ని ఆ రాష్ట్రాల యొక్క జియోగ్రాఫికల్ ఏరియాను ఆధారంగా ప్రతి 15 రోజులకు ఒకసారి అలొకేట్ చేయాల్సిందిగా మా యొక్క పార్టీ తీసుకున్నటువంటి స్టాండ్ని మేము సబ్మిట్ చేయడం జరిగింది. ఉమెన్ రిజర్వేషన్ అలాగే మహిళలకు రిజర్వేషన్ని ఏదైతే గతంలో కేంద్ర ప్రభుత్వం లోక్సభలోనూ బిల్లు ప్రవేశపెట్టి ఆ తర్వాత ల్యాబ్స్ కావడం జరిగింది, ఈరోజు మహిళలు 13% మాత్రమే ఈరోజు మహిళలు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు, వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి 50% రిజర్వేషన్ కల్పించాలన్నటువంటిది మా యొక్క పార్టీ ఉద్దేశం. అదేవిధంగా బ్యాక్వర్డ్ డిస్టిక్ట్స్ కి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో బుందేల్ఖండ్ ప్యాకేజ్ లైన్స్ లో ఏదైతే మనకు అష్యూరెన్స్ ఇచ్చారో కేబీకే డిస్టిక్ట్స్ ఇన్ ఒరిస్సా, అదే మనకి ఎంతైతే ఇచ్చారో, ఎంతైతే రావాల్సిందో, ఎంతైతే మనకి ఇచ్చారో ఆ బ్యాలెన్స్ ను కూడా మాకు రాష్ట్రానికి ఇవ్వవలసిందిగా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ విషయానికి వస్తే మా పార్టీ యొక్క విధి విధానాలు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ని గవర్నర్ అపాయింట్ చేస్తారు, రాష్ట్ర గవర్నర్ అపాయింట్ చేస్తారు. రాష్ట్ర గవర్నర్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ని అపాయింట్ చేసినప్పుడు అతన్ని తీసేసేటటువంటి అధికారం కూడా శాసనసభ రికమెండేషన్ మీద గవర్నర్ కి ఉండాలి అన్నటువంటిది మా పార్టీ యొక్క విధి విధానం. కానీ ఈరోజు అది శాసనసభకు ఆ హక్కు లేదు, అటువంటి హక్కును కల్పిస్తూ రాజ్యాంగాన్ని సవరించాల్సిందిగా మా పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. ఈ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అన్నటువంటి వ్యక్తి రాజ్యాంగానికి అతీతంగా పనిచేస్తా ఉన్నాడు. మంత్రుల్ని ఇంటి నుంచి బయట రావద్దనడం, మాట్లాడవద్దనడం, ఇటువంటి మెంటల్ గా ఎవరైతే చపల చిత్తంతో మతిభ్రమించిన వాళ్ళు ఏ రకంగా అయితే చేస్తా ఉంటారో అలాంటి పనులన్నీ కూడా ఈ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషనర్ చేస్తా ఉన్నారు. ఒక కడివెడు పాలలో ఒక 3 చుక్కలు విషం గాని కలిపితే ఆ మాదిరిగా చంద్రబాబు పెట్టుకున్నటువంటి ఇటువంటి వ్యక్తులే ఈ యొక్క వ్యవస్థలన్నింటినీ నాశనం చేసేదానికి నిమ్మగడ్డ లాంటి వాళ్ళని ఈరోజు ప్రవేశపెట్టి వాళ్ల ద్వారా చంద్రబాబు నాయుడు ఆపరేట్ చేస్తున్నాడు అనేటటువంటి విషయంలో సందేహమే లేదు. ఓటు హక్కు కోసం అప్లై చేసేదానికి కూడా తెలియనటువంటి ఒక వ్యక్తి ఎన్నికల కమిషనర్ గా ఉండేదానికి అర్హుడానని నేను ప్రశ్నిస్తా ఉన్నా. రాజ్యాంగంలో పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 తెలియనటువంటి వాడు ఎలక్షన్ కమిషనర్ గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో వ్యవహరిస్తా ఉన్నాడు. ఈయనకి మతి భ్రమించినట్టు కాదా అన్నటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఒక ఎన్నికల కమిషన్ ని ఇటువంటి మతి భ్రమించినటువంటి వ్యక్తి చేతుల్లో పెట్టడం పిచ్చివాడి చేతుల్లో రాయి ఎంతైతే అపాయమో ఆ రకంగా ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తయారైంది. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పెట్టడంలో చంద్రబాబు నాయుడికి ఆ రోజు
స్పీకర్ గా ఉన్న యనమల రామకృష్ణుడు ఏ రకంగా అయితే సహాయపడ్డాడో అదేవిధంగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడిచేదానికి నిమ్మగడ్డ, ఆయన పేరేంది, నిమ్మగడ్డ రమేష్, లాస్ట్ టైం ఏదో చెప్పాను, నిమ్మగడ్డ భానుమూర్తి అనేటటువంటి వ్యక్తి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడిచే దాంట్లో చంద్రబాబు నాయుడు ఉపయోగించుకుంటా ఉన్నాడు. రాష్ట్రంలో ఈ యొక్క విగ్రహాల దొంగలు ఎవరన్నటువంటిది ఇప్పుడే నేను చెప్పిన దాంట్లో తెలుగుదేశం పార్టీ స్వయాన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే అచ్చెన్నాయుడే విగ్రహాలు దొంగిలించడం, విగ్రహాలని ధ్వంసం చేయడం ఇటువంటి చర్యలకన్నిటికీ కూడా పాల్పడుతున్నాడన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇక లోకేష్ గురించి ఒక్క నిమిషం చెప్పుకోవాలి మనం. మంగళగిరిలో ఓడిపోయినటువంటి లోకేష్ బాబు చిన్ననాయుడు ప్రత్యక్ష ఎన్నికల్లో దించి నేనేమనుకున్నానంటే ఎలాగో అసెంబ్లీకి ఓడిపోయాడు కదా, ఏదన్నా ఎంపీటీసీ జెడ్పీటీసీ కన్నా గెలిపించి నిలబెట్టి గెలిపిస్తాడేమో చంద్రబాబు నాయుడు అనుకున్నా, అటువంటిది ఏమి జరిగేటట్టు కనపడలా. లోకేష్ పంచాయతీ బహుశా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ప్రకారం ఇతను పంచాయతీ ప్రెసిడెంట్ గా కూడా అర్హుడుగాడేమో అన్నటువంటి విషయాన్ని నేను అర్థం చేసుకోగలుగుతా ఉన్నా. ఇక స్థానిక సంస్థలకి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు కలిసి పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎన్నికల ప్రచారం చేస్తారేమోనని అనుకుంటే అటువంటిది ఏమి కూడా జరగట్లేదు అన్నటువంటి విషయం తెలుస్తుంది. మామూలుగా అయితే చంద్రబాబు నాయుడికి లోకేష్ బాబును చూడంగానే చాలా పుత్రోత్సాహం, అమితమైనటువంటి ఉత్సాహం, అన్ని రకాలైనటువంటి ఉత్సాహాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడెందుకో ఒక ఫ్రస్ట్రేషన్కు లోనవుతున్నాడు అన్నటువంటి విషయం తెలుస్తా ఉంది. మా ఇక కొంచెం బడ్జెట్ విషయానికి వస్తే ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరిగిందన్నటువంటిది మరొకసారి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పన్నుల్లో డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్, స్టేట్ షేర్ ఇన్ డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ అని ఉంటాయి. దాంట్లో 2015 నుంచి 2020 వరకు 4.3% ఉండింది ఆంధ్రప్రదేశ్కి. అది 2020-21కి వస్తే 4.11 అయింది, తగ్గింది 4.3 నుంచి 4.11 అయింది. తర్వాత 2021-26కి వస్తే 4.04 అయింది. అంటే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఇది సక్సెసివ్గా స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ అనేటటువంటిది తగ్గుతా వస్తుంది. ఎందుకు తగ్గుతా వస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. దీనిలో పాపులేషన్ అన్నటువంటిది ఒక క్రైటీరియా, జియోగ్రాఫికల్ ఏరియా, పాపులేషన్, ఇటు కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. పాపులేషన్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఎక్కువ షేర్ వస్తుంది, తక్కువ ఉంటే వాళ్ళకి తక్కువ షేర్ వస్తుంది. దీన్ని బట్టి మనకు తగ్గుతా వస్తుంది. అంటే పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకున్నటువంటి రాష్ట్రాలని దీనివల్ల నష్టపరచడం జరుగుతూ ఉంది. ఇది చాలా అన్యాయం. ఆ క్రైటీరియాని తీసేయాలి అన్నటువంటిది మా ఉద్దేశం. అంటే మనం ప్రతి దానిలో కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేయండి, మీరు పాపులేషన్ కంట్రోల్ చేయండి, అప్పుడే మనం తలసరి ఆదాయం పెరుగుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది, ఉన్నటువంటి వనరులను మనం సక్రమంగా వినియోగించుకోగలం అని పదే పదే చెప్పడం, మనం పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకోవడం మన ఒక రకంగా ఈ ఫార్ములా వల్ల మనకు నష్టం జరుగుతుందన్నటువంటి విషయం తెలుస్తా ఉంది. ఇక పిఎం కిసాన్ లో కూడా, పథకంలో కూడా మన రాష్ట్రానికి షేర్ తగ్గుతా ఉంది. ఇంతకుముందు బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం 13.3% తగ్గుతా ఉంది. మొదట్లో ఇది మన రాష్ట్రానికి సంబంధించి కాదు, కంట్రీ యాజ్ ఎ హోల్ 75,000 కోట్లు 2020-21లో ఉంటే ఈరోజు 2021-22లో 75,000 కోట్లు 65,000 కోట్లకి కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదే పదే చెప్తా ఉన్నారు, ఎంఎస్పీ అన్నటువంటిది ఒక స్టాచ్యుటరీ రైట్, అన్ని వ్యవసాయ ఉత్పత్తులకి కూడా మినిమం సపోర్ట్ ప్రైజ్ అన్నటువంటిది ఒక స్టాచ్యుటరీ రైట్ గా మనం ప్రకటించాలి అన్నటువంటిది. ఇక హెల్త్ విషయంలో వస్తే 9.5% డిక్లైన్ కనపడతా ఉంది బడ్జెటరీ అలొకేషన్స్ లో. హెల్త్ లో 2020-21లో 8,082,445 కోట్లు కేటాయిస్తే ఈరోజు
2021-22లో 74,602 కోట్లు కేటాయింపులు జరిగినాయి. ఇంకొక విషయం, ఒక చిన్న సామెత చెప్పుకోవాలి ఈ సందర్భంగా. డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్ అనని, మీరు లోపలికి వివరాల లోపలికి కానీ వెళ్ళినట్లయితే, గతంలో ఒక హెల్త్ మాత్రం సపరేట్ గా చేసేవాళ్ళు, ఇప్పుడు హెల్త్ తో పాటు వాటర్ శానిటేషన్ కూడా ఈ హెల్త్ సెక్టార్ అలొకేషన్ లో ఇంక్లూడ్ చేసి, గతాన్ని కంపేర్ చేసి, గత ఫిగర్ ని కంపేర్ చేసి ఈసారి మేము ఎక్కువ కేటాయించామని అని చెప్తా ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. యాపిల్ ని యాపిల్ తోనే కంపేర్ చేయాలి. ఒక హెల్త్ సెక్టర్ ని కానీ ఇండిపెండెంట్ గా తీసుకుంటే, వాటర్ అండ్ శానిటేషన్ ని కానీ తీసుకున్నట్లయితే నిజానికి అలొకేషన్స్ తగ్గినాయి అన్నటువంటిది తెలుస్తా ఉంది. ఇక మన్రేగా విషయానికి వస్తే, మన్రేగా విషయానికి వస్తే 34.5% డిక్లైన్ కనపడతా ఉంది. 2020-21లో 111,500 కోట్లు కేటాయిస్తే 2021-22లో 73,000 కోట్ల రూపాయల్ని మాత్రమే కేటాయింపులు జరిగాయి. మా యొక్క పార్టీ, మా నాయకులు గత కొంతకాలంగా చెప్తానే ఉన్నారు, మన్రేగా విషయంలో 100 నుంచి 150 పని దినాలకు పెంచండి అన్నటువంటి విషయాన్ని, దాన్ని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మీకు గతంలో చెప్పడం జరిగింది. ఇక ఈ ప్రైవేటైజేషన్ అన్నటువంటి దాన్ని మాత్రం మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎటువంటి దాంట్లో ఎటువంటి సందేహము లేదు. దానికోసం పోరాటం సాగిస్తాం. ఆ ప్రైవేటైజేషన్ అన్నటువంటిది మా పార్టీకి ఆమోదయోగ్యం కాదు. అది ప్రభుత్వ రంగ సంస్థలుగానే ఉండాలి. ఆర్థిక మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఒక్క వైజాగ్ స్టీల్ మాత్రమే కాదు, దీంతో పాటు చాలా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా మేము ప్రైవేటైజ్ చేయాలన్నటువంటి విషయాన్ని మేము నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అన్నటువంటి విషయాన్ని తెలియపరిచారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానం, కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి విధానం, ఏ ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయో రివైవ్ చేసేటటువంటి అవకాశం లేదో వాటిని మాత్రమే ప్రైవేటైజ్ చేయాలన్నటువంటిది గత ప్రభుత్వ నిర్ణయం. అది కూడా కాదు, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయడం అన్నటువంటిది ఈ యొక్క సోషియో సెక్యులర్ కంట్రీ అన్నటువంటి దానికి విరుద్ధం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఏవైతే సజెషన్స్ చేస్తూ 3 విషయాలు ఇప్పుడు సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినారు, ఆ 3 విషయాలను కూడా మేము ఆర్థిక మంత్రి గారికి వివరించడం జరిగింది. మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ పైన ఖచ్చితంగా పరిశీలించి దానిపైన మళ్ళీ కూడా మేము రివర్ట్ బ్యాక్ అని చెప్పడం కూడా జరిగింది. సుదీర్ఘంగా దాదాపు ఒక అరగంట మా అభిప్రాయాలన్నీ కూడా వివరించడం జరిగింది. ఎంత సెంటిమెంట్ తో కూడుకున్న విషయం అని చెప్పి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మనకు ఉండే బిగ్గెస్ట్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్, దాదాపు 20,000 మంది పైన అక్కడ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఇంకా ఇండైరెక్ట్ గా కూడా దాదాపు 1,000 మంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ పైన ఆధారపడి ఉన్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో అవన్నీ కూడా మా పార్లమెంటరీ లీడర్ విజయసాయిరెడ్డి గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వాటన్నింటిపైన కూడా మొత్తం ఒక అధికారులతో చర్చించి మళ్ళీ కూడా రివర్ట్ బ్యాక్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మనం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 2002 నుంచి 2015 సంవత్సరం వరకు లాభాల్లోనే ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్. ఇక్కడ ముఖ్యంగా లాస్ రావడానికి ఒకటే కారణము, మామూలుగా ఇప్పుడు సెయిల్ గాని ఇతరత్ర మిగతా ప్రభుత్వ రంగ సంస్థలకు క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి, అంటే వాళ్ళకు సొంతంగా ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి. ఇక్కడ మార్కెట్ రేటుకు విశాఖ స్టీల్ ప్లాంట్ మార్కెట్ రేటుకు ఐరన్ ఓర్ కొనడం వల్ల దాదాపు 1 టన్నుకు 5,000 రూపాయల పైన ఈరోజు నష్టం వచ్చే పరిస్థితి ఉంది.
దీని కారణంగా దాదాపు 3.5 కోట్లు సంవత్సరానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కు నష్టం వస్తామని చెప్పి కూడా మేము పూర్తిగా వివరణ ఇవ్వడం జరిగింది. దానిపైన ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది. ఇదే విషయాన్ని నిన్న పార్లమెంట్ లో కూడా ప్రస్తావించినాము. మళ్లీ కూడా మేము నీతి ఆయోగ్ కూడా మేము పార్లమెంటరీ డెలిగేషన్ వెళ్లి నీతి ఆయోగ్ టైం కూడా తీసుకుని నీతి ఆయోగ్ లో కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి మా అభిప్రాయాలు మన రాష్ట్ర అభిప్రాయాలు ప్రజలకు ఇది ఆమోదయోగ్యంగా లేదు, ప్రజలకు ఇష్టం లేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కూడా మేము నీతి ఆయోగ్ కూడా త్వరలోనే తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఇప్పుడు ఒక విషయం, ఈరోజు రాష్ట్రంలో మనం క్షుణ్ణంగా చూస్తే ప్రతి ఆఫీసులో కూడా నవరత్నాలు అని చెప్పి మేనిఫెస్టో పెట్టి ఏ ఒక్క అంశంలో కూడా స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు వెనకపోయిన పరిస్థితి లేదు. ప్రతి విషయాన్ని కూడా అమలు పరుస్తూ ఉన్నారు. డేట్లు చెప్పి మరి ఫలానా డేట్ లో ఫలానా పథకం అమలవుతుందని చెప్పి ఈరోజు చేస్తా ఉన్నారు. సో వీటన్నిటిపైన ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ కూడా అవకాశం దొరకడం లేదు ప్రభుత్వాన్ని తప్పు పట్టేదానికి. కాబట్టి ఈ కొత్త అంశాలు ఎప్పుడు కూడా లేని విధంగా రిలీజియన్ గురించి మాట్లాడడం, క్రిస్టియన్ అనడం లేకపోతే ముస్లిం అనడం లేకపోతే హిందువులు అన్యాయం జరుగుతోందని చెప్పడం, ఇక్కడ మేమందరూ కూడా హిందువులు, మేమందరూ కూడా చాలా అంటే నిబద్ధతతో ఉండే హిందువులము, ఎక్కడ కూడా ఈరోజు అన్యాయం రాష్ట్రంలో ఏ ఒక్క రిలీజన్ కూడా అన్యాయం జరగడం లేదు. ఇది కేవలం రాజకీయాల కోసం ఇలాంటి నీచమైన ఆరోపణలు ఇలాంటి నీచమైన పనులు మానుకోవాలని చెప్పి కూడా మేము కూడా కోరుతా ఉన్నాము. దాదాపు 11 కేసుల్లో ఈరోజు తెలుగుదేశం నాయకులు కానీ వాళ్ళ సింపథైజర్స్ కానీ ఈరోజు వాళ్ళ పాత్ర ఉందని చెప్పి కూడా క్షుణ్ణంగా తేలింది. అందరూ కూడా ఆ సాక్ష్యాధారాలతో కూడా మొన్న అయితే శ్రీకాకుళంలో నంది విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టడం, నంది విగ్రహం మొదట్లో డిస్టర్బ్ అయిందంటానే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ పైన ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారు, మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ వస్తానే ఇందులో తప్పేముంది అని చెప్పి మేమే ప్రతిష్ఠిస్తున్నామని చెప్తా ఉన్నారు. ఎవరైనా గుడిలో నంది విగ్రహం దొంగతనం చేసి నడు రోడ్లో ప్రతిష్ట చేస్తారని చెప్పి కూడా మనం ఆలోచించుకోవాలి. ఇలాంటి నీచమైన పనులు మాని ఇక్కడ ఢిల్లీలో కూడా అధికారుల దగ్గర రాష్ట ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా దయచేసి వ్యవహరించద్దని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీని కోరుతున్నాము. ఇక్కడ వచ్చి రాష్ట్రం గురించి నిజంగా మాట్లాడటం లేకపోతే రాష్ట్రంలో లేని ఉన్నట్లు 2016లో జరిగింది ఒక నెల ముందు జరిగినట్లు వీడియోలు చూపించడము లేకపోతే ఉంది లేనట్లు వాళ్ళు చేసినవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం పైన కానీ రాష్ట్రం పైన రుద్దడం మంచి పద్దతి కాదని చెప్పి కూడా మేము కోరుతున్నాము. కలిసికట్టుగా రండి. ఇప్పుడు ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది కానీ ప్రత్యేక హోదా విషయంలో కానీ ఇతరత్ర ఈరోజు ఫిషింగ్ హార్బర్ ఫండ్స్ తీసుకురావడం కానీ లేకపోతే మెడికల్ కాలేజ్ ఫండ్స్ తీసుకురావడం కానీ కలిసికట్టుగా పనిచేద్దాం కానీ ఇక్కడ వచ్చి రాష్ట ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా చేయొద్దని చెప్పి కూడా కోరుతున్నాం. ఇది వరకు హౌస్ లో వచ్చి పార్లమెంట్ లో కియా మోటార్స్ వెళ్లిపోతా ఉంది, కియా మోటార్స్ మూసేస్తాను అని చెప్పి మాట్లాడడం జరిగింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కియా మోటార్స్ స్టేట్మెంట్ ఇచ్చింది, మేము ఇంకా కూడా ఇక్కడ పెట్టుబడులు పెడతా ఉన్నాము, ఇంకా కూడా మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, ఆంధ్ర రాష్ట్రం మాకు చాలా అనువైన రాష్ట్రంగా మేము భావిస్తున్నాం అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు వచ్చి పార్లమెంట్ లో లేకపోతే ఢిల్లీలో వచ్చి ఇట్లాంటివన్నీ కూడా మానుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. రాజకీయాలు రాజకీయంగా కొట్లాడుకుందాం, రాజకీయంగా మీకు ఏదో అంటే పోటీ పడతాం, రాజకీయంగా చేద్దాం, కానీ రాష్ట ప్రయోజనాలు పణంగా పెట్టి రాజకీయాలు అందులో తీసుకొచ్చి ఉంది లేనట్లు లేనిది ఉన్నట్లు చేసి ఇక్కడ అనవసరమైన వ్యవహారాలు నడపొద్దని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ప్రకటన రాలేదు, మాకైతే అటువంటి న్యూస్ కూడా రాలేదు, మీరు చెప్తా ఉంటే మాకు కూడా తెలుస్తుంది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒక రాత్రి ఒక కలగన్నాడు, ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే పేపర్లో హెడ్లైన్స్ రాసినాడు. ఇంకెక్కడైనా వచ్చిందా? మాకు కూడా తెలియనటువంటి ఇన్ఫర్మేషన్ ఆయన ఏదో ఊహాత్మకంగా చంద్రబాబు నాయుడుకి ఆయనకి ఒక రకమైనటువంటి ఈక్వేషన్ ఉంది. ఎట్టంటే చంద్రబాబు నాయుడు కూడా గ్రాఫిక్స్ అన్ని బాగా చేస్తాడు, జర్మనీలో ఉండే, జపాన్లో ఉండేటి, అమెరికాలో ఉండే అన్ని బిల్డింగ్స్ తెచ్చి ఆ బ్రిడ్జెస్ తెచ్చి అన్నిటిని కూడా ఇదే అమరావతి అంటాడు అనమాట. అదే రకంగా రాధాకృష్ణ గారు కూడా ఏదో ఊహించేస్తాడు, నైట్ షర్మిలమ్మ వచ్చేస్తుంది పార్టీ పెట్టేస్తుంది అని అనేసి దాన్ని పేపర్లో రాస్తాడు. దాన్ని మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారు. అందరు మాట్లాడితే అర్థం కాల, ఏందో చెప్పండి. మీకు చెప్పిందా? ఎవరికి ఇచ్చినారు? ఎవరిచ్చారు? ఇచ్చారా? ఇచ్చారా? మీరు చూసారా? అది ఊరికే చెప్పడం కాదు, మీరేదన్నా చూసారా?
మీకేదన్నా చెప్పారా? మీరు చెప్పకుండా ఊహాత్మకంగా మీరేదో ఊహించుకొని ఒక హైపోథెటికల్ క్వశ్చన్. వచ్చాడు ఆంధ్రజ్యోతి కృష్ణరా, అడుగు అడుగు అడుగు. అదే నువ్వు ఏదో హైపోథెటికల్ క్వశ్చన్ నన్ను అడిగి పార్టీ పెట్టరంటారా అని నన్ను అడిగితే నేనే రాధాకృష్ణన్ అడిగి చెప్తాడు పార్టీ పెడతారా లేదా అన్నటువంటిది. తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం మేము ప్రయత్నం చేస్తాము, నేను అన్ని జిల్లాలు తిరుగుతాను. ఎక్కడైనా అఫీషియల్ గా మేడం మేడం ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? ఎప్పుడు? చూపించండి చూపించండి. అది ఒకవేళ వచ్చింటే ఏదో ఆంధ్రజ్యోతిలో గ్రాఫిక్స్ లో ఏదో చేసి ఉంటారు డెఫినెట్ గా. నెక్స్ట్ ఇంకేముంది అంతే కదా. బ్రేక్ డౌన్ గురించి ఒక మన వెంకటేష్ అడిగాడు. బ్రేక్ డౌన్ అంటే చంద్రబాబు నాయుడు దృష్టిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అని అనేటటువంటి ఒక ఓల్డ్ వెహికల్ 1982లో కొన్నారు ఆ వెహికల్ ని. అది నిజంగా బ్రేక్ డౌన్ అయిపోయింది ఇప్పటికి 2020. ఇది 1982 నుంచి 2020 వరకు ఎన్ని సంవత్సరాలు? 38 ఏళ్ళు. మామూలుగా వెహికల్ మామూలుగా ఈ ఇప్పుడు ఎప్పుడైతే పార్టీ బ్రేక్ డౌన్ అయ్యి అందరూ వెళ్లిపోవడం స్టార్ట్ చేసి తను తన కొడుకు మాత్రం మిగిలేటటువంటి ఈ స్టేజ్ లో అతను ప్రతిరోజు బ్రేక్ డౌన్ బ్రేక్ డౌన్ బ్రేక్ డౌన్ అని అనుకుంటా నిమ్మగడ్డ ఆయన ఎవరైనా భానుమూర్తి నిమ్మగడ్డ భానుమూర్తి లాగానే చంద్రబాబు నాయుడు కూడా ఈ రకంగా బ్రేక్ డౌన్ అంటే మతి భ్రమించినట్టు మాట్లాడుతున్నాడు. అంతకుమించి ఇంకేం లే. ఎక్కడ లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అనేటటువంటిది లేదు. రాష్ట్ర ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుంది. ప్రజల అవసరాలన్నింటినీ గుర్తించి ప్రజల అవసరాల మేరకు వారి అన్నిటి ప్రయోజనాలను కాపాడుతూ అందరూ సుఖశాంతులతో ఉండాలన్నటువంటి ఉద్దేశంతో కావాల్సిన అన్నింటినీ కూడా సమకూరుస్తుంది. అందరూ కూడా ఈరోజు సంతృప్తికరంగా ఉన్నారు, శాంతియుతంగా ఉంది రాష్ట్రం. మెన్షన్ చేశారండి, మెన్షన్ చేశారు. ప్రైవేట్ క్యాప్టివ్ మైన్స్ ఉండాలని చెప్పి ఒక పాయింట్ ముఖ్యమంత్రి గారు రాశారు. ఈ రోజు సేల్కి అయితే దాదాపు 200 సంవత్సరాలకు సరిపడా ఐరన్ ఓర్ నిల్వలు ఉండే మైన్స్ సేల్కు ఉన్నాయి. అదేవిధంగా విశాఖపట్నం కూడా మీరు ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదే పాయింట్ మేము నిన్న పార్లమెంట్ లో కూడా ప్రస్తావించండి. ఖచ్చితంగా మనకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఐరన్ ఓర్ మైన్స్ కానీ కేటాయిస్తే మంచి లాభాల్లో ఉంటుందని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. మీకు ఆ లెటర్ మీరు వెంకటేష్ ఆమెకి లెటర్ పంపించు కాపీ. మీరు ఒకసారి లెటర్ చదివి అడగండి మా క్వశ్చన్స్. ఈరోజు మా మంత్రి గారు ఫోన్ చేసి అఖిలపక్షం కాదు అక్కడ ఉన్నటువంటి సంఘాల అధ్యక్షులు రకరకాల కార్మిక సంఘాలున్నాయి, ఆ కార్మిక సంఘాల అధ్యక్షులను తీసుకొచ్చి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారితో కల్పిస్తే బాగుంటుంది అన్నటువంటిది. ఆ విషయాన్ని నేను మా ఫ్లోర్ లీడర్లందరం మా ఎంపీలందరం చర్చించుకొని మా గౌరవ ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తీసుకొని ఆ ఏర్పాట్లు చేయాల్సి ఉంటే చేస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.